ఏంటి హాయ్ చెప్పి వెల్కమ్ నో చెప్పట్లే అనుకుంటున్నారా? అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కింద ఒక రెడ్ కలర్ సింబల్ ఉంటుంది దాని ఇట్లా నొక్కి పడేస్తే సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. తర్వాత పైన ఒక గంట ఉంటుంది దాని ఇట్లా కొడితే నోటిఫికేషన్స్ కూడా నేను వీడియో పెట్టంగానే మీకు వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా వేస్తారు? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. సో ఇవాళ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది థంబ్నైల్ చూడంగానే వెయిట్ లాస్ గురించి అని చెప్పేసి. సో నేను ఇవాళ వీడియోని ఎక్కువ లెంతీగా చేయకుండా కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను ఏం చేశాను, నాకు రిజల్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంటే మనకి ఒక స్టేజ్ ఉంటుంది లైక్ రియలైజ్ అయిపోయి ఇంకా తగ్గాల్సిందే, మనము చాలా హెవీ అయిపోయింది వెయిట్ అని చెప్పేసి మనము రియలైజ్ అయ్యి మనం వర్కౌట్స్ డైట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి తర్వాత ఒక 1-2 మంత్స్ తర్వాత మనకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో అలా నాకు రిజల్ట్ ఎప్పుడు రావడం స్టార్ట్ అయింది, నేను ఎప్పుడు అసలు డైట్ స్టార్ట్ చేసినా, వర్కౌట్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినా, ప్రాపర్గా ఎప్పుడు చేసాము, రిజల్ట్ ఎప్పుడు కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఓన్లీ మెయిన్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చిందాన్ని, లైక్ వెయిట్ లాస్ అనగానే యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక 20-30 వీడియోస్ చూసేసి థంబ్నైల్స్ మనకి 6 మంత్స్లో 40 కేఎస్, 3 మంత్స్లో 20 కేఎస్ అని చెప్పేసి డిఫరెంట్ థంబ్నైల్స్ అన్ని వెతికేసి వీటిలో ఉంచి అన్ని 20-30 చూసేసి చేసేయాలి, నెక్స్ట్ డేనే నేను స్టార్ట్ చేసి వర్కౌట్స్ డైట్ చేసేసి ఒక 1 వీక్ చేసి 1 వీక్ తర్వాత రిజల్ట్ ఎందుకు రాలేదు అని చెప్పేసి మళ్ళీ బాధపడిపోయి లో అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి, అంటే డిప్రెషన్ అంటే మరీ అంత లో అవ్వలేదు, అదే సాడ్గా ఫీల్ అవ్వడం ఎందుకు తగ్గట్లేదు ఏం చేసినా కానీ అని చెప్పేసి ఈ స్టార్టింగ్ ఫేజ్ చాలామంది ఫేస్ చేసే ఉంటారు. సో నేను కూడా అక్కడ నుంచి వచ్చిందాన్ని, డైట్ ప్లాన్ ఏం ఫాలో అయ్యాను, వర్కౌట్స్ ఏది ఫాలో అయ్యాను, ఎక్కడ రిజల్ట్ వచ్చింది, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాము. సో ఏమి ఫర్దర్గా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. సో వెయిట్ లాస్ జర్నీలో మనకి ఉండే మెయిన్ 3 కీ పాయింట్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ స్టెబిలిటీ, సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్, థర్డ్ వన్ వచ్చేసి వర్కౌట్స్. నేను డైరెక్ట్గా ఈ పాయింట్స్ గురించి మాట్లాడతాను, అంటే నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఈ 3 పాయింట్స్ని ఎలా బ్యాలెన్స్ చేశాను, నేను ఎలా ఫుడ్ తీసుకున్నాను, వర్కౌట్స్ అనేవి ఏం చేశాను, ఎప్పుడు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయింది, ఈ పాయింట్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. సో కమింగ్ టు ఫస్ట్ పాయింట్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు మీరు ఒక డైట్ అనేది పెట్టుకొని ఫాలో అవుతున్నారు అని అంటే అట్లీస్ట్ మీరు 3-4 మంత్స్ అయితే కంపల్సరీ చేయాలి, చేస్తేనే మీకు వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. అంటే వెయిట్ లాస్ అనేది మినిమం 5-6 కేఎస్ వెయిట్ లాస్ అవుతాయి కానీ మీకు బాడీలో తగ్గారు అన్న ఫీలింగ్ అయితే రాదు, 1-2 కేఎస్కి నథింగ్, ఇట్ ఈస్ నథింగ్. సో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. నా వెయిట్ లాస్ జర్నీలో నేను బేసిక్గా స్టార్టింగ్లో 75 కేఎస్ ఉన్నానని చెప్పాను, తర్వాత ఇప్పుడు నేను 58 కేఎస్ ఉన్నా. ఈ 17 కేఎస్ అనేది వెయిట్ లాస్ ఎలా అయిందంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను వర్కౌట్స్ ఓన్లీ వాకింగ్ చేశాను, ఒక 1-2 ఇయర్స్ వరకు వాకింగే చేశాను, నేను ఇంకేం వర్కౌట్స్ చేయాలి. ఆ 1-2 ఇయర్స్లో నాకు ఎక్కువ వెయిట్ లాస్ అయితే అవ్వలేదు కానీ ఆ వాకింగ్ వల్ల మీరు ముందు వరకు నాకు బాడీకి ఎలాంటి వర్కౌట్స్ లేవు, ఎలాంటి లైక్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, మార్నింగ్ టైం వాకింగ్కి వెళ్ళడము, జాగింగ్ చేయడం ఇలాంటివి ఏమీ లేవు. సో అప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ఎవరికన్నా వెయిట్ లాస్ అనేది అవుతుంది. మీరు ఇనిషియల్ పాయింట్లో ఉన్నప్పుడు ఏ వర్కౌట్ చేసినా కానీ మీకు వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. సో నాకు స్టార్టింగ్లో నేను వాకింగ్తో స్టార్ట్ చేసిన, వాకింగ్ చేసిన కాబట్టి నాకు ఒక 5-7 కేఎస్ వరకు వాకింగ్తో తగ్గాను. తగ్గిన తర్వాత వెయిట్ లాస్ అనేది ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది, ఎందుకంటే మీ బాడీ ఆ వాకింగ్కి అలవాటు అయిపోయింది, నా బాడీ ఆ వాకింగ్కి అలవాటు అయిపోయి ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా వెయిట్ లాస్ అనేది ఆగిపోయింది. సో మీరు ఇంకా తగ్గాలి, ఇప్పటికీ తగ్గింది సరిపోదు, నా వెయిట్ 75 నుంచి నేను 60స్లో పడ్డా కానీ నాకు ఇంకా వెయిట్ తగ్గాలి అని చెప్పేసి నాకు ఉండే, అందుకని చెప్పేసి నేను వాకింగ్తో ఆగకుండా నేను సైకిల్ ఒకటే కొనుక్కున్నాను అనమాట, ఏరోఫిట్ సైకిల్ అనేది ఉంటుండే, అది నేను నా బీటెక్లో ఉన్నప్పుడు కొనుక్కొని ఇంట్లోనే సైకిల్ యూస్ చేసేదాన్ని, లైక్ సైకిల్ 45 మినిట్స్ అలా సైకిల్ చేసేదాన్ని. అంటే నాకు తెలిసేది కాదు ఏది ఎంతసేపు చేయాలి వర్కౌట్ అనేది, నాకు అప్పట్లో ఐడియా లేకుండే. సో నేను సైకిల్ 45 మినిట్స్ చేసి అది అయిన తర్వాత మళ్ళీ వాకింగ్ 1 అవర్కి వెళ్ళేదాన్ని. సో అలా స్ట్రిక్ట్గా చాలా గట్టిగా చేసిన చేయడం వల్ల, మేబీ చేయడం వల్ల ఏమో కానీ నేను చాలా వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో దాని తర్వాత కరోనా వచ్చింది, కరోనా తర్వాత మళ్ళీ కరోనా ఉన్నప్పుడు చాలా ఫ్యాట్ అయిపోయాము, ఫుల్ కేకులు తినడము, ఆ లాక్డౌన్లో ఫుల్ ఫుడ్ తినడము, మొత్తం అన్ని ఫ్రైడ్ రైస్లు, పిజ్జాలు, ఇంట్లోనే అన్ని చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్లు అన్ని తిని మళ్ళీ నేను ఎంతైతే తగ్గానో 75 నుంచి నేను ఆల్మోస్ట్ 63 వరకు వెళ్ళాను. 63 వరకు వెళ్ళి మళ్ళీ కరోనా టైంలో మళ్ళీ తిని 67 వరకు వెళ్ళాను. సో ఆ లాక్డౌన్ ఫేజ్ ఏదైతే ఉందో దాని నుంచి నేను మళ్ళీ 67-68 వరకు వెళ్ళాను అనమాట, వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ అయ్యాను. సో దాని తర్వాత నేను మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేశాను, మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను.
సో నాకు బేసిక్గా ఈ డబల్ చిన్ ఒకటి ఉండేది అండ్ చీక్స్ ఎక్కువ ఉండేది. సో నేను ఫేస్ ఫ్యాట్ రిడక్షన్ కోసమే నేను చాలా చాలా ట్రై చేశాను. ఎన్ని వర్కౌట్ చేసినా కానీ నాకు ఫేస్లో కొంచెం చేంజ్ ఎక్కువ వచ్చేది కాదు. నా ఫేస్ గురించి నేను ఎక్కువ వర్కౌట్ చేస్తుండే. సో నేను మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. జిమ్లో డిఫరెంట్ అనేది చెప్పాను కదా, బాడీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది, బాడీ పార్ట్స్ మీద ఉంటుంది, షోల్డర్, లాట్స్, బైసెప్, ట్రైసెప్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉంటుంది. కార్డియో డైలీ చేయాలి. ఇవన్నీ అంటే జిమ్కి వెళ్తే అర్థమవుతుంది మనకి ఏమేమి చెప్పిస్తారు, రన్నింగ్, జాగింగ్, నార్మల్గా ఈ బేసిక్ కార్డియో ఎక్సర్సైజ్ అన్నీ మనకి జిమ్లో చేపిస్తారు. సో ఓవరాల్గా నేను జిమ్ అయితే 1 to 2 hours చేస్తుండే. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ డైటింగ్ స్టార్ట్ చేసిన. డైటింగ్ చేసినప్పుడు ఇక్కడ నేను తిన్నది ఏంటంటే, నాకు ఈ ఫేజ్లో నాకు అర్థమైంది ఏంటంటే, మన ఫుడ్లో ప్రోటీన్ అని నేను చెప్పిన కదా అన్ని కంటెంట్స్ ఉండాలి కాబట్టి నేను ఫుడ్ అనేది చేంజ్ చేసిన. ఇంతకు ముందు నేను ఓన్లీ చపాతి, నైట్ టైం జొన్న రొట్టె తినేసి వీక్గా అయిపోయి అన్హెల్దీగా తగ్గాను. సో దీని తర్వాత నేను ఫుడ్ గురించి నాకు ఇంపార్టెన్స్ తెలిసింది, ఎలా తగ్గాలి, హెల్దీ వేలో ఎలా తగ్గాలి అని అర్థమైంది కాబట్టి నేను కొంచెం కొన్ని సోర్సెస్ వల్ల అంటే డిఫరెంట్గా ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూసి, యూట్యూబ్లో కొన్ని చూసి, నాకు మెయిన్గా అసలు ఎట్లా తగ్గితే బాడీ హెల్దీగా ఉంటుందని చెప్పేసి చూసుకొని నేను స్టార్ట్ చేసిన. ఇది బేసిక్గా ఈ డైట్ ఏంటంటే, నేను రైస్ తిన్నా కొంచెం, అంటే లైక్ ఇంత అమౌంట్ ఆఫ్ రైస్ తీసుకొని, లైక్ 50 to 60 grams ఆఫ్ రైస్ తీసుకొని, మిగిలిన మొత్తం మనకి హై అమౌంట్ ఆఫ్ కర్రీస్, అంటే ఇప్పుడు మనకి ప్రోటీన్ సోర్స్ కర్రీస్ ఎక్కువ తినేదాన్ని, పన్నీర్ గ్రేవీ చేసుకొని తినేదాన్ని, పీసెస్ ఎక్కువ తినేదాన్ని. అండ్ ఇప్పుడు ఒకవేళ ఏమన్నా వెజ్ కర్రీ చేసుకున్నా కానీ నేను సైడ్కి పన్నీర్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకునేదాన్ని, లైక్ పన్నీర్ పీసెస్లా కట్ చేసుకొని దాన్ని టోస్ట్ చేసుకొని తినేదాన్ని పన్నీర్ని. అండ్ సలాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫైబర్ కంటెంట్ కావాలి మనకి. సో నేను కుకుంబర్ తినేదాన్ని, క్యారెట్స్ తినేదాన్ని, ఇవన్నీ ఒక ప్లేట్లో ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఫుల్ అనిపిస్తుంది. కర్డ్ కొంచెం తినేదాన్ని. సో ఇవన్నీ కలిపి ఫుల్ మీల్స్ లాగా ఉండేదన్నమాట. రైస్ మాత్రం చాలా తక్కువ, కర్రీ క్వాంటిటీ ఎక్కువ, పప్పు కంపల్సరీ ఉండాలి. ప్రోటీన్, నేను వెజిటేరియన్, సో ప్రోటీన్ సోర్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి పప్పు ఎక్కువ తినేదాన్ని. అండ్ ఇవన్నీ అన్ని కవర్ అయ్యేలాగా అన్ని తింటుండే. సో మెయిన్ సోర్స్ ఏంటంటే మనకి రైస్ అనేది తగ్గించాలి, కార్బ్స్ ఉండాలి, లిమిట్లోనే తీసుకోవాలి, మొత్తానికి కట్ చేయకూడదు. కట్ చేసినా కానీ అది మనకి వీక్ అయిపోతాం. సో చిన్నప్పటి నుంచి మనం రైస్ తిని ఉన్న అలవాటు పడి ఉన్న బాడీ సడన్గా మనం ఆపేసి ఇప్పుడు డైట్ చేయాలి లేకపోతే అన్హెల్దీ అయిపోతాం. మన పేరెంట్స్ రైస్ తినొచ్చారు, వాళ్ళ పేరెంట్స్ రైస్ తినొచ్చారు. సో వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడు మనం కూడా హెల్దీగానే ఉంటాం. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్గా ట్రెండ్ ఏంటి అని అంటే రైస్ తింటే లావ్ అయిపోతారు అని చెప్పేసి అంటున్నారు. సో మేబీ అది కరెక్ట్ అయి ఉండొచ్చు, తప్ప అయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఒకప్పుడు రైస్ తిన్నా కానీ దాని తగ్గట్టు వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు రైస్ తింటున్నా కూర్చుంటున్నాం. సో మనకి ఫ్యాటే వస్తుంది, ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సో దీని ప్రకారంగా మనము ఏదన్నా కానీ లిమిటెడ్ పోర్షన్స్తో తింటే మనం ఏమి ఫ్యాట్ అయితే అవ్వము. సో నేను చేసిన డైట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు చెప్పినట్టు అన్ని ఈక్వల్ అమౌంట్స్లో తీసుకొని రైస్ కొంచెం తగ్గించేసి అది లంచ్కి తినేదాన్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను కొన్ని రోజులు ఓట్స్ ట్రై చేసిన, మిల్క్ అండ్ ఓట్స్ ట్రై చేసిన. ఎంత ట్రై చేసినా కానీ నాకు అది అలవాటు అవ్వలేకపోయింది, లైక్ కొన్ని రోజుల తర్వాత నాకు అది వెళ్ళలేదన్నమాట. సో నేను బ్రేక్ఫాస్ట్కి కూడా నాకు ఎక్కువ నేను స్పైసీ ఎక్కువ తింటాను, నాకు స్వీట్ క్రేవింగ్స్ కంటే స్పైసీ క్రేవింగ్స్ ఎక్కువ ఉండేవి. నార్మల్గా కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి నాకు బ్రేక్ఫాస్ట్లో కూడా నేను ఆల్మోస్ట్ దోశ, ఇడ్లీ ఇవే తింటుండే. కానీ వీటితో పాటు నేను ప్రోటీన్ యాడ్ చేసుకొని తినేదాన్ని. పన్నీర్ మోస్ట్లీ పన్నీర్ అండ్ ఎగ్ ఒకటి తింటుండే, బాయిల్డ్ ఎగ్ తింటుండే. అంటే ఏ తిన్నా కానీ దానికి సైడ్ యాడెడ్ పన్నీర్ ఉంటే మాత్రం అది ఫ్యాట్లో కన్వర్ట్ అవ్వదు అని చెప్పేసి నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అలా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే అండ్ లంచ్ ఇందాక చెప్పినట్టు నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీస్తో అన్ని మనకి న్యూట్రియన్స్ వెళ్ళేలాగా లంచ్ తీసుకుంటే అండ్ ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ నేను ఛాయ్ అయితే తాగుతాను. ఇంతకుముందు చేసిన డైట్లో ఛాయ్ అయితే మొత్తానికే నేను తీసి పడేసాను అనమాట. అసలు నాకు మిల్క్ కంటెంట్ వద్దు అని చెప్పేసి నేను పక్కకు పెట్టేశాను. కానీ రీసెంట్ ఒక 1 year నుంచి నేను ఛాయ్ అడిక్ట్ అయిపోయాను అనమాట. సో కంపల్సరీ నాకు ఈవినింగ్ అయితే ఛాయ్ అయితే కంపల్సరీ కావాలి. సో అది యాడ్ చేసిన ఛాయ్తో పాటు ఏమన్నా లైక్ మక్నా కానివ్వండి, రోస్టెడ్ పీనట్స్ కానివ్వండి, లేకపోతే ముర్ముర ఇవి స్నాక్స్గా తీసుకొని తినేదాన్ని. నాకు అంత ఆకలి కూడా అయ్యేది కాదు, లంచ్కే నాకు సరిపోయేది. లంచ్ ఏదైతే ఉండేదో నేను కర్రీ ఎక్కువ హెవీ తింటుండే. సో అది నాకు సరిపోయేది, నాకు అంత ఆకలి అయ్యేది కాదు. అండ్ ఈవినింగ్ చెప్తున్నా కదా, టీతో పాటు నేను ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ తీసుకుంటుండే. రోస్టెడ్ పీనట్స్ చాలా టేస్టీగా ఉండే అండ్ నార్మల్గా సింగిల్ బ్రెడ్ స్లైస్ ఉంటుంది కదా, దాని మీద పీనట్ బటర్ వేసుకొని తినేసేదాన్ని. అండ్ డిన్నర్ వచ్చేసరికి నేను రోటీ లేకపోతే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తుండే అనమాట. మోస్ట్లీ రైస్ అయితే అవాయిడ్ చేసేదాన్ని డిన్నర్కి. రోటీ, ఉగ్గాని, పోహా కూడా మళ్ళీ ప్రోటీన్ సోర్స్ యాడ్ చేస్తుండే, పన్నీర్ కానీ, బాయిల్డ్ కానీ, ఏదన్నా కానీ
యాడ్ చేస్తుండే. అంటే నేను వెజిటేరియన్ కాబట్టి ఇలా తింటుండే. నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం చికెన్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫిష్ ప్రోటీన్ సోర్స్ చాలా ఉంటుంది, ఏదన్నా యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ ద ఫుడ్, ఇది నేను లాస్ట్ ఇయర్ మొత్తం ఫాలో అయ్యాను. 62-61 వరకు రీచ్ అయ్యాను. ఆ టైంలో రీచ్ అయిన తర్వాత నేను మళ్ళీ పీటీ తీసుకున్నాను, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా సన్నగా అవ్వాలి అని చెప్పేసి పర్సనల్ ట్రైనింగ్ అయితే తీసుకున్నాను జిమ్లో. అది తీసుకున్న తర్వాత కూడా నేను అరౌండ్ 55 వరకు రీచ్ అయ్యాను, 56-55 వరకు రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 9-10 మంత్స్ అవుతుంది, 11 మంత్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 11 మంత్స్ గ్యాప్లో నేను మధ్యలో జిమ్కి, వర్కౌట్స్కి ఇవన్నీ రెగ్యులర్గా వెళ్ళలేదు, కన్సిస్టెంట్గా ఉండలేదు, కుదిరినప్పుడు వెళ్ళేదాన్ని. అండ్ ఫుడ్ మాత్రం బీభత్సంగా తినేశాను. సో నేను ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ ట్రిప్కి వెళ్ళాం మేము. వెళ్ళిన ప్రతి చోట ఫుడ్ తినేవాళ్ళము, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, మొత్తం ఆల్మోస్ట్ రైస్ కంటెంట్ ఎక్కువ తినేశాను. సో ఇలా తిన్న తర్వాత మళ్ళీ నేను 56-50 ఈ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ నేను 63కి వెళ్ళా, 63 వెయిట్కి వచ్చిన. ఎప్పుడు 62-63కి వచ్చింది, లాస్ట్ 4 మంత్స్ బ్యాక్. అప్పుడు వెయిట్ చెక్ చేస్తే 63-62కి వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ హార్ట్అటాక్ వచ్చింది, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను. నేను ఎలాగైనా తగ్గిపోవాలని ఫిక్స్ అయిపోయి నేను మళ్ళీ 4 మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేసిన వర్కౌట్ చేయడము, డైట్ చేయడము. మళ్ళీ 4 మంత్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ నేను 58కి వెళ్ళాను. సో ఇలా వెయిట్ లాస్ అనేది ఇప్పుడు నేను ఇప్పుడు నేను తీసుకున్న డైట్ ఏదైతే ఉంటుందో అది ప్రీవియస్ డైట్కి మళ్ళీ ఇప్పటికి చేంజ్ చేశాను అనమాట. ప్రీవియస్గా రైస్ తినేదాన్ని చెప్పాను ఈక్వల్ క్వాంటిటీతో, అండ్ దానికంటే ముందు ఓన్లీ రోటీ, చపాతీ, జొన్నరొట్టె తినేదాన్ని చెప్పాను డిన్నర్కి. ఇప్పుడు నేను లాస్ట్ 1-2 మంత్స్ నుంచి రైస్ కూడా తీసేసి కీన్వా తినడం స్టార్ట్ చేసిన. కీన్వా వల్ల లైక్ ఫ్యాట్ బర్నింగ్ అని చెప్పేసి నేను మొత్తం దాని గురించి కొంచెం స్టడీ చేసిన. అది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ అని చెప్పేసి చాలా చూసా దాని గురించి. సో ఒకసారి ట్రై చేద్దాము, కాన్స్టెంట్గా తీంచుకుద్దాము, ఒక 4-5 మంత్స్ ట్రై చేస్తే కానీ మనకి రిజల్ట్ తెలియదు అని చెప్పేసి నేను అది స్టార్ట్ చేసినాను. రీసెంట్గా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. మార్నింగ్ లేవగానే అది తాగడం కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఒకటే, మనకి లైఫ్ లాంగ్ వెయిట్ లాస్ జర్నీ మొత్తం ఒకటే ఫుడ్ తినాలనే రూల్ అయితే ఏమి లేదు. సో మీ బాడీకి తగ్గట్టుగా నేనైతే నా బాడీకి తగ్గట్టు ఒక ఫేస్లో ఒక ఫుడ్, ఒక ఫేస్లో ఒక ఫుడ్ అలా మార్చుకుంటూ వచ్చాను. నాకు ప్రతి దాంట్లో వెయిట్ లాస్ అయితే కనిపించింది. మనం తీసుకునే ఫుడ్ అండ్ వర్కౌట్స్ బట్టి మనకి వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో నాకు స్టార్టింగ్ స్టేజ్ తక్కువ వెయిట్ లాస్ అయింది, తర్వాత ఎక్కువ వెయిట్ లాస్ అయింది, మళ్ళీ తర్వాత తక్కువ వెయిట్ లాస్ అయింది. ఇప్పుడు కరెంట్లీ మళ్ళీ నేను 63 నుంచి మళ్ళీ ఇప్పుడు 58కి వెళ్ళాను. సో ఆల్మోస్ట్ 4-5 కేజీస్ తగ్గాను. 4-5 కేజీస్ వెయిట్ అయితే ఎలా తగ్గానంటే ఈ మనకి ఫుడ్లో ఆల్ న్యూట్రియంట్స్ కావాలి అనే బేసిక్ రూల్తోనే నేను తగ్గాను. సో సేమ్ డైట్ చేశాను కానీ నేను రైస్ ప్లేస్లో కీమా యాడ్ చేసినాను, లేకపోతే బ్రౌన్ రైస్ తిన్నాను కొన్ని రోజులు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేశాను. సో మోస్ట్లీ ఏంటంటే మనకి సలాడ్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా నేను డైట్ చేస్తాను. సో నేను నెక్స్ట్ వీడియో ఒకటైతే చేస్తాను, నేను లంచ్లో ఏం తీసుకుంటాను. మోస్ట్లీ నా లంచ్ రొటీన్ అయితే అదే ఉంటుంది. నేను తీసుకునే రెసిపీ ఏదైతే ఉంటుందో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై వెయిట్ లాస్. అంటే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ తగ్గడం పెరగడం దిస్ ఈజ్ కామన్. కానీ నేనేమంటానంటే కన్సిస్టెంట్గా ఉండాలి మనకి. ఇప్పుడు ఏ ఒకటే దాని మీద స్ట్రిక్ట్గా వెళ్ళకండి, ఎవరన్నా కానివ్వండి. ఇప్పుడు తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గండి, మళ్ళీ ఇప్పుడు ఓకే ఇప్పుడు వద్దు నాకు కొంచెం చిల్ అవుదాము, ఫుడ్ మీద ఫోకస్ పెడదాము, ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం కొన్ని మంత్స్ అంటే ఫుడ్ తినేయండి. తినేసి మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ కష్టపడండి. మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుసు. సో దాన్ని బట్టి మీరు మైండ్ని మోల్డ్ చేసుకుంటే మీకు ఎవ్రీథింగ్ ఈజీగానే అనిపిస్తుంది, వేలో తగ్గడం అనేది అవుతుంది అనమాట. బేసిక్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైనా డైట్ చేద్దాము, వర్కౌట్ స్టార్ట్ చేద్దాము, ఇప్పటి నుంచి వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కన్సిస్టెంట్గా ఉండండి. అండ్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అదే ఫుడ్ని మీరు కాన్స్టెంట్గా ఒక కనీసం ఒక 3-4 మంత్స్ అన్న కాన్స్టెంట్గా చేస్తేనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో అలా చేయడం వల్ల మీకు ఒక లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది అనమాట. మీకు అనిపిస్తుంది లైక్ ఏదన్నా బిర్యానీ తిందాము, ఫ్రైడ్ రైస్ తిందాము, కేక్స్ తిందాము, స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు కేక్స్ తిందాం, ఇలా అనిపించినప్పుడు తినండి, లిమిటెడ్ పోర్షన్లో తినండి. సో దట్ ఈస్ ద కీ. మీరు ఏ తినాలనుకున్నా కానీ లిమిటెడ్ పోర్షన్లో తింటే మీరు వెయిట్ గెయిన్ అయితే అవ్వరు. సో వర్కౌట్స్ అయితే కంపల్సరీ చేయాలి, చేస్తేనే మనకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఎవరైతే చేయాలి, తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ స్టార్ట్ చేయకుండా కూర్చొని నాలాగా నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వీడియోలు చూసుకుంటూ 20-30 వీడియోస్ చూసి థంబ్నైల్స్ చూసి మోసపోయి 30 కేజీస్ తగ్గిపోయినా, 20 కేజీస్ తగ్గిపోయినా, 3 మంత్స్లో తగ్గిపోయినా అని చెప్పేసి ఇలాంటి థంబ్నైల్స్ చూసి మోసపోయి ఇన్స్టా స్టేజ్లో అన్ని వీడియోలు ఇలా స్క్రోల్ చేసుకుంటూ అట్లా టైం నిలవకుండా చూసే వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు ఉంటే, నేను అప్పట్లో చూస్తుండే, ఇప్పుడు అలా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ స్టాప్ డూయింగ్ దట్.
దాన్ని వదిలేసి మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక స్టెప్ వేస్తే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. చేస్తూ ఉంటే అలవాటయ్యి కన్సిస్టెంట్గా ఉంటే వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ వెయిట్ లాస్ కనిపిస్తే మనకి ఎనర్జీ వస్తుంది. సో ఈ వీడియో అయితే చాలా అంటే ఈ వీడియో కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే చాలామంది మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, చాలా వెయిట్ లాస్ అయ్యావు, చాలా తగ్గావు అని చెప్పేసి ప్రీవియస్గా చాలామంది అడిగారు, ఎలా తగ్గావు బ్రో, ఏం చేస్తున్నావు బ్రో, దీది అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కొంతమంది కన్నా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నా లంచ్ మెను అయితే నేను షేర్ చేస్తాను, డైట్ కోసం అంటే తగ్గడం కోసం ఏం తిన్నాను అని చెప్పేసి నేను కంపల్సరీ నా లంచ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను రెసిపీని. వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాకనే మీరు వీడియో ఎంజాయ్. ఓకే, బాయ్.